నగరంలో ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా అయిపోతుంది. చిన్న స్థలం పెద్ద స్థలం అని కాకుండా ప్రభుత్వానిదైతే చాలు. ఆక్రమించి అమ్ముకునే ప్రబుద్ధులు గల్లీకొకడు దర్శనమిస్తాడు. హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన జూబ్లీహిల్స్ నడిబొడ్డున రాక్ గార్డెన్ కి కేటాయించిన స్థలాన్ని కాపాడుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగాలు ఘోరంగా విఫలమయ్యాయి. 30 ఎకరాల్లో విస్తరించి ఉన్న రాక్ గార్డెన్ వ్యవహారంపై మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యరాజు అందిస్తారు. వేలాది ఎకరాలు కాపాడుకోవడంలో అటు రెవెన్యూ యంత్రాంగం ఇటు జిహెచ్ఎం యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోవడంతో కబ్జాదారులు యథావిధిగా రెచ్చిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఏకంగా నగరంలో చిన్నపాటి స్థలం కనబడినా వదలలేని పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ లాంటి ప్రదేశంలో ఏకంగా 30 ఎకరాలు ఏదైతే రాక్ గార్డెన్కి 30 ఏళ్ల కింద కేటాయించారో దాన్ని కబ్జా చేసేందుకు ఏకంగా కబ్జాదారులు ఒక పథకం ప్రకారం పన్నగం చేశారు. ఇందులో భాగం 30 ఎకరాల్లో 30 ఏళ్ల కింద సర్వే నెంబర్ 402 ఏదైతే కేటాయించారో దానిలో భాగంగా 30 ఎకరాలు 5 ఎకరాలు ఇప్పటికే చుట్టుపక్కల వారు కబ్జా చేయగా మిగిలిన 5 ఎకరాలు కూడా 25 ఎకరాలు మరో 5 ఎకరాలు కబ్జా చేసేందుకు ప్లాన్లు వేశారు, ప్లాట్లు కూడా వేశారు. ఈ ప్లాన్లో భాగంగానే దీన్ని ఇటీవల చదును చేస్తూ ప్లాట్లు వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దాన్ని ఎప్పటికప్పుడు అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ జిహెచ్ఎం అధికారులు కానీ అడ్డుకోవడంలో విఫలమవడంతో మళ్ళీ కబ్జాదారులు రెచ్చిపోతూనే ఉన్నారు. ఇందులో భాగంగానే ఇటీవల 5 ఎకరాలు ఏదైతే ప్లాట్లు నిర్మిస్తే దీనిపైన ఫిర్యాదులు రావడంతో కబ్జాదారులపైన ఫిర్యాదులు రావడంతో చాలా మటుకు అలర్ట్ అయిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు చూసుకున్నట్టయితే స్థానిక ఖైరతాబాద్ నియోజకవర్గంలోకి వచ్చి పరిధిలోకి వచ్చే ఈ ల్యాండ్ ఏదైతే ఉందో జూబ్లీహిల్స్లోని రాక్ గార్డెన్ ల్యాండ్ ఏదైతే ఉందో దీని స్థానిక ఎమ్మెల్యే దానం నాగేంద్ర ఎవరైతే ఉన్నారు ఖైరతాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆయన వెర్షన్ ఒకలాంటి 2009లో కాంపౌండ్ వాళ్ళు తాను మంత్రిగా ఉన్నప్పుడే కాంపౌండ్ వాళ్ళు కేటాయించి కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం కూడా చేపట్టడం అలాగే అదేవిధంగా కొన్ని ఈ రాక్ గార్డెన్ మధ్యలో కొన్ని రోడ్లు కూడా వేశామని చెప్తున్నారు. దీన్ని కాపాడుకునేందుకు రెవెన్యూ కానీ జిహెచ్ఎంసీ కానీ చర్యలు తీసుకున్న తర్వాత దాన్ని పూర్తిగా సుందరీకరణ కానీ ఇతర ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో చేయడంలో పూర్తిగా విఫలమవడంతో ఈ విధంగా జరిగిందని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కాపాడుకుంటామని చెప్తున్నారు. పక్క నియోజకవర్గం ఎమ్మెల్యేలే ఈ ఏదైతే కబ్జాలు ఉన్నాయో వాళ్ళ ప్రోత్సాహంతోనే జరుగుతున్నట్టు తెలుస్తుందని మరో తలసాని శ్రీనివాస సేనసేదగా ఉన్నారు. ఏదైతే మంత్రి సూచనల మేరకు కొంతమంది రెవెన్యూ అధికారులు కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ అధికారులు కావచ్చు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. జోనల్ కమిషనర్ రవికిరణ్, అదేవిధంగా ఎంఆర్ఓ వీళ్ళందరూ సందర్శన జరిగింది. ఖచ్చితంగా రాక్ గార్డెన్ 30 ఎకరాల పరిధిలో మిగిలిన 25 ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఆ 25 ఎకరాలని ఖచ్చితంగా తాము కాపాడుకుంటాం. చుట్టూ ప్రహారీ కూడా నిర్మించిన తర్వాత చుట్టూ దానిలో సౌందర్యీకరణ పనులు కూడా ప్రారంభిస్తాము. ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకుని ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిందో ఆ లక్ష్యం మేరకు పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలాగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించి చెప్తున్నారు. మరోవైపు 25 ఎకరాలు కబ్జాదారులు ఆక్రమిస్తారా లేకపోతే దీన్ని కాపాడుకునేందుకు ఏమైనా పాత ప్రణాళికలు చేపడతారా అని చూడాల్సిందే. కెమెరా వెంకట్తో సత్యరాజు, సీవర్ న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ నగరం చిన్నపాటి ప్రభుత్వం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ సీవీఆర్ న్యూస్.